हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये रोज నేను మీకు చిటికా కర్కాయలు ఫ్రై అలా చేయాలో చూపిస్తున్నాను। దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం। చిటికా కర్కాయ ముక్కలు, వీటిని ఆకా కర్కాయలు కూడా అంటారు। అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగం, చెక్క, గసగసాలు, కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం టేస్టింగ్ సాల్ట్। ఇప్పుడు తయారయ్యే విధానం ఎలాగో చూద్దాం। ముందుగా ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని వాటర్ చేసుకుందాం। మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసాను, ధనియాలు, జీలకర్ర, లవంగం, యాలక, గసగసాలు కూడా వేస్తున్నాను। ఇది మిక్సీ పట్టుకున్నాక అన్ని కలిపి గ్రైండ్ చేశాక ఇలా వచ్చింది। ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం। ఈ చిటికా కర్కాయ ముక్కలను గిన్నెలోకి తీసుకొని ఇలా గిన్నెలో వేసుకున్నాక తగినంత ఉప్పు, కారం, పసుపు, మసాలా పేస్ట్, కార్న్ ఫ్లోర్, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి। కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా, కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకుందాం। ఇందులో మనం నీళ్ళు వేసి కలిపేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేయకూడదు, తగినంత నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి। 10 నిమిషాలు అయ్యింది। 10 నిమిషాలు ఇలా ఉంచితే ఉప్పు, కారం అంతా బాపడుతుంది మసాలా అంతా, అందుకే ఖచ్చితంగా 10 నిమిషాలు ఉంచుకోవాలి, తర్వాత ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రై చేద్దాం। స్టవ్ వెలిగించి బాండి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు ఆ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం। ఇది మన స్నాక్లో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ సగం వరకు వేగినాయి, ఇంకా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి। చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో। ఇది పూర్తిగా ఫ్రై అయింది, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం। చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో। ఇది రసంలోకి, సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి। అంతే, ఎంతో రుచికరంగా ఉండే చిటికా కర్కాయలు ఫ్రై రెడీ అయిపోయింది, తప్పకుండా ట్రై చేయండి।